रामकथा सुध नालुगु एक्कडनी वेदकाली एला वेदकाली सीतम्म तल्ली जाड़ तेलियक ओक तरुमूलमुनंदु कूर्चनी तल्लडिल्लुतुन्नारु हनुमदादुलु पुट्टा गट्टु चेट्टू चेमा नदीनदालु भूमि आकाशम अंता वेदिकारु एक्कडा आ तल्ली कानरालेदु निराश प्रवेशिंचिंदी निस्पृह आवरिंचिंदी निस्सब्दमुगा ओक चोट कूर्चनी एवरिकी वारु आलोचिस्तुन्नारु अंदरु ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అంగదుడు ఇలా అన్నాడు, సుగ్రీవుడు చండశాసనుడు, మనము బయలుదేరి చాలా కాలమైనది, ఉత్సాహముగా వెదుకుటే మన కర్తవ్యము. మీరందరూ అలసటను దూరంగా తరిమి కొట్టండి, శోకమును దిగమింగండి, కంటిమీదకు కునుకును రానియకండి. మన లక్ష్యం, మన గమ్యం, మన పయనం అంతా సీతాదేవి ఎక్కడ ఉన్నదో ఆ చోటు వైపే. ఏ మనిషికైనా కార్యసిద్ధికి కావలసినది దిగులు చెందని నేర్పుగల ఉత్సాహముగా ఉండే మనస్సు. దుఃఖాన్ని విడిచి ఉత్సాహముగా కార్యము చేయువానికి దాని ఫలము తప్పక సిద్ధించును. దిగులు చెందేవాడు కనురెప్పలు కూడా మూయలేడు. మీ అందరి హితమును కోరి మాత్రమే నేను ఇట్లా చెప్పుచున్నాను. ఎందుకనగా సుగ్రీవుడు చండశాసనుడు అంగదుని ఈ మాటలు విని గంధమాదనుడను వానరుడు అలసట వల్ల బలహీనముగా నున్న గొంతుతో, అవును అంగదుడు చెప్పినది నిజము, మరల మరల వెదుకుదాం, రామపత్నిని కనుగొందాము, జానకీదేవి జాడ తెలుసుకొందాం అని పలికి ఉత్సాహము నింపినాడు. మరల బయలుదేరారు వానరులందరూ. వెతుకుతూ వెతుకుతూ వారంతా అలసి సొలసి దప్పిక గొన్నవారై గుక్కెడు నీటితో గొంతు తడుపుకోవటము కోసము నీటి జాడకై వెదుకసాగారు. అప్పుడు వారికి వింధ్య పర్వత శ్రేణులలో ఒక చోట ఒక బిలము కనపడ్డది. అందులో నుండి క్రౌంచ పక్షులు, సారస పక్షులు, నీటితో తడిసిన చక్రవాక పక్షులు బిలము నుండి బయటకు వస్తూ కనపడ్డాయి. ఆ బిలమును చూడగానే వారికి ఆశ్చర్యము కలిగింది. అప్పుడు హనుమంతుడు వారందరితో ఇలా అన్నాడు, మనము సీతాన్వేషణ చేస్తూ అలసిపోయి దప్పిగొనియున్నాము. ఇందులో నుండి బయటకు వచ్చే పక్షులను చూస్తే తప్పకుండా లోపల నుయ్యిగాని చెరువుగాని ఉండి ఉంటుంది అని చెప్పగా అందరూ లోనికి